కొత్తలపల్లి దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. ప్రజలు సైబర్ క్రైమ్స్ లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రజలకు సూచించిన ఎస్ఐ రాజేష్. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణానికి చెందిన తండ్రి లేని నిరుపేద యువతి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆసరా ఫౌండేషన్ అధ్యక్షులు పెంట రాజేష్. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి పెద్దపల్లి పట్టణంలోని చీపురాయి ఎక్స్ రోడ్లో చెట్టు కూలి ఇంటి మీద పడడంతో భయాందోళన వ్యక్తం చేసిన ఇంటి ఓనర్. పెద్దపల్లి పట్టణంలోని కూనారాం రోడ్లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బడిబాటలో భాగంగా పాఠశాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంఈఓ సురేందర్ కుమార్. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఉదయనగర్లోని ఎన్ఎస్ గార్డెన్ ముందు గల సిసి రహదారిపై భారీగా నిలిచిన వర్షం నీరు ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు వాహనదారులు.